హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు దీక్ష ఐఏఎస్ అకాడమీ. దిస్ ఈజ్ డాక్టర్ ఎం హరినాథ్ రెడ్డి, ఫ్యాకల్టీ ఫర్ సివిల్ సర్వీసెస్. సో ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సంబంధించి జనరల్ ఎస్సేలో మనకు మొత్తంగా 6 కాంపోనెంట్స్ ఉన్నాయండి. అంటే 3 సెక్షన్లలో ప్రతి సెక్షన్లో 2 టాపిక్స్, అలా 3 సెక్షన్లకు సంబంధించి 6 టాపిక్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే విద్యకు సంబంధించి, అలానే మానవ వనరుల అభివృద్ధికి సంబంధించిన టాపిక్ ఒకటి మనకు జనరల్ ఎస్సే పేపర్లో ఇవ్వడం జరిగింది. అయితే అభ్యర్థులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి సంబంధించి ఎటువంటి జనరల్ ఎస్సే టాపిక్స్ రావడానికి అవకాశం ఉంటుందో మనం ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది. సో ఉదాహరణకి మనకి ఇక్కడ ఈ మధ్య కాలంలో 2020లో నూతన విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, ఇది ఒకటి మనం చదవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఎన్ఎన్ఈపి 2020 అంటే నూతన విద్యా విధానం భారతదేశ భవిష్యత్తుని సమూలంగా ఏ విధంగా మార్పు చేయగలదు, అదొక టాపిక్. అలానే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే గత 75 సంవత్సరాల్లో భారతదేశంలో విద్యా వ్యవస్థను ఎలా రూపొందించారు, దీని పనితీరు ఎలా ఉంది, ఇది 21వ శతాబ్దంలోని సవాళ్లను స్వీకరించడానికి ఉపయోగపడుతుందా, అంటే భారతదేశ విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలేంటి, వీటిని మనం ఏ విధంగా పరిష్కరించాలి అనేది ఒక టాపిక్ అన్నమాట. ముందుదేమో ఓన్లీ విద్యా విధానం గురించి మాత్రమే మనం లోతుగా చర్చించాల్సి ఉంటుంది. రెండవది రీస్ట్రక్చరింగ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో అది మనకు ప్రాథమిక విద్య కావచ్చు, మాధ్యమిక విద్య కావచ్చు, ఉన్నత విద్య కావచ్చు. సో వీటికి సంబంధించి భారతదేశంలో గత 75 సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి, మనం ప్రస్తుతం ఎక్కడున్నాము, సో విదేశాలతో పోల్చినట్లయితే మన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, వీటిని సమూలంగా మార్చడానికి మనం తీసుకురావాల్సిన చర్యలేంటి. సో ఇదొకటి మనం చదవాల్సి ఉంటుంది. అలానే మనకు డెమోగ్రాఫిక్ డివిడెండ్, ఇది కూడా ఎక్స్పెక్టెడ్ ఏరియా అండి. సో జనరల్ ఎస్సేలో ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద అడగడానికి అవకాశం ఉన్న మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాం. అంటే జనాభా సానుకూలత, అంటే ప్రస్తుతం భారతదేశంలో పనిచేసే వయసులో ఉన్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అంటే దాదాపుగా 60% జనాభా పనిచేసే వయసులో ఉండడం వల్ల వీళ్ళకి సరైన విద్య, వైద్యము, అలానే నైపుణ్యాలను ఇచ్చినట్లయితే భారతదేశంలో ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకొని సంపద సృష్టించబడి ఉపాధి కల్పన జరిగి పేదరికాన్ని నిర్మూలించుకోవడానికి మనకు ఒక సువర్ణ అవకాశం మన ముందుంది. అయితే ఆ దిశగా మన ప్రయత్నం ఉందా, మన చర్యలు ఉన్నాయా అనేది మనం గమనించాల్సిన అంశం. సో డెమోగ్రాఫిక్ డివిడెండ్, ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. సో జనాభా సానుకూలతకు సంబంధించి మనకున్న భారతదేశానికి ఉన్న అద్భుతమైన అవకాశాలు ఏంటి, ఈ అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మన ముందున్న సవాళ్ళు ఏంటి, సో ఈ టాపిక్ కూడా ప్రముఖంగా మనం చదవాల్సి ఉంటుంది. తర్వాత స్కిల్ డెవలప్మెంట్. సో భారతదేశంలోని జనాభా సానుకూలతను మనము అవకాశంగా మలుచుకోవడానికి నైపుణ్యాల మీద శ్రద్ధ పెట్టడం చాలా ఇంపార్టెంట్ అండి. సో దాదాపుగా మనము 2 దశాబ్దాల నుంచి భారతదేశంలో నైపుణ్యాభివృద్ధి మీద ఫోకస్ చేస్తున్నాము, దృష్టి సారించినప్పటికీ సరైన ఫలితాలని సాధించలేకపోతున్నాం. స్కిల్ డెవలప్మెంట్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ రీపింగ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్. సో వాట్ ఈస్ ద స్టేటస్, వే డూ వీ స్టాండ్ విత్ రెస్పెక్ట్ టు ప్రమోషన్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ వాట్ నీడ్స్ టు బీ డన్. దిస్ ఈజ్ వన్ మోర్ ఏరియా వేర్ వీ నీడ్ టు ఫోకస్ అండర్ ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. అలానే మనకు మానవ వనరుల అభివృద్ధిలో హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి ఈ మధ్యకాలంలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్, మనకు 15వ ఆర్థిక సంఘం జాతీయ స్థాయిలో
ఆల్ ఇండియా మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ని క్రియేట్ చేయాలని చెప్పడం జరిగింది. అలానే కోవిడ్ నేపథ్యంలో వైద్యం పైన అత్యంత దృష్టిని సారించడం కూడా జరిగింది. అంటే భారతదేశ జనాభాని అభివృద్ధి పరిచే క్రమంలో నాణ్యమైన వైద్యం యొక్క పాత్ర ఏంటి, సో అనే అంశం కూడా మనకు ఈ టాపిక్లో అడగడానికి అవకాశం ఉంటుంది. సో భారతదేశంలో వైద్య విద్య కానీ, వైద్య విధానాలు కానీ, వైద్య వ్యవస్థ కానీ ఎలా పనితీరు ఉంది, సో ద రోల్ ఆఫ్ ఇండియాస్ హెల్త్ కేర్ డెలివరీ, వేర్ డస్ ఇండియా స్టాండ్స్ విత్ రెస్పెక్ట్ టు క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ డెలివరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ కేర్ ఇండికేటర్స్, ఆర్ వీ డూయింగ్ వెల్, ఇఫ్ నాట్ వాట్ ఈస్ బీయింగ్ డన్ అండ్ వాట్ నీడ్స్ టు బి డన్. దిస్ ఈజ్ ఎట్ అనదర్ ఏరియా వేర్ ద ఆస్పిరెంట్స్ హ్యావ్ టు ఫోకస్. సో నా దృష్టిలో ఏంటంటే, మీరు ఏ సెక్షన్లో అయితే ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఉందో ఆ సెక్షన్లో ఆ టాపిక్ని మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనే టాపిక్ మీద అడగడానికి అవకాశం ఉన్న ఎస్సేలు చాలా పరిమితం అండి, ఒక 4-5. సో మీరు ఈ 4-5 చదివితే ఇందులో ఒకటి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంకొక టాపిక్ మనము పూర్తి స్థాయిలో మనము ఇగ్నోర్ చేసేయచ్చు, ఎందుకంటే మనకు జనరల్ ఎస్సే పేపర్లో చాయిస్ ఉంది. మిగిలిన పేపర్లో చాయిస్ లేకపోయినా జనరల్ ఎస్సే పేపర్లో చాయిస్ ఉంది. ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనే టాపిక్లో మనకు దీని పరిధి చాలా తక్కువ కాబట్టి ఈ 5 ఎస్సే టాపిక్స్ని మనం చదువుకున్నట్లయితే ఆ సెక్షన్ అక్కడికి పూర్తి అయిపోయినట్లే. సో ఇలానే మనము ప్రతి సెక్షన్ మీద ఫోకస్ చేసి మన ప్రిపరేషన్ భారాన్ని తగ్గించుకొని మనము కొంచెం తెలివిగా ఉన్న, ఎందుకంటే మనకున్న సమయం చాలా పరిమితంగా ఉంది. సో ఈ పరిమితమైన సమయంలో ప్రాపర్ ప్రణాళికతో తక్కువ చదివి ఎక్కువ మార్కులు ఎలా సాధించాలనే ప్రయత్నంలో భాగంగానే ఇది మీకు చెప్పడం జరిగింది. సో దిస్ షాల్ బి ద స్ట్రాటజీ ఫార్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెక్షన్. సో ఈ ఏ సెక్షన్లో అయితే ఇది ఉందో అందులో ఈ ఒక్క టాపిక్ చదవండి, ఈ 5 ఎస్సేలు చదవండి, రిమైనింగ్ కాంపోనెంట్ని మీరు ఇగ్నోర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.